ఈసారి మేడ్చల్ నియోజకవర్గ టికెట్ మళ్లీ మంత్రి మల్లారెడ్డికి ఇవ్వొద్దని ఇస్తే ఓడించడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మాజీ జెడ్పీటీసీ నక్క ప్రభాకర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం బొమ్మరాశిపేటలోని ఫామ్ హౌస్ లో బుధవారం నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ సమావేశంలో ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డికి ప్రజలకు సేవ చేసే గుణం లేదని, భూదందాలు చేయడం వ్యాపారాలను ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాలకు వచ్చారని విమర్శించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జా చేయడం, 2 ఎకరాలను కొనుగోలు చేసి 10 ఎకరాలను కబ్జా చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని మీడియా ద్వారా సీఎం కేసీఆర్ కు ప్రభాకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న పార్టీలో తనకు తన క్యాడర్ కు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో సేవ చేస్తున్న కార్యకర్తలకు మంత్రి సరైన గుర్తింపు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చేరి మేడ్చల్ నియోజకవర్గ టికెట్ తెచ్చుకుంటే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని పార్టీ నాయకులు కార్యకర్తలు తనకు సలహాలు ఇస్తున్నారని ప్రభాకర్ గౌడ్ చెప్పారు. ఈ సమ్మేళనంలో మేడ్చల్ నియోజకవర్గంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రభాకర్ గౌడ్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు.